వెల్కమ్ టు న్యూస్ ఫైవ్ తెలుగు. నేను రాధ. ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్. కేంద్రం అమల్లోకి తీసుకురానున్న విద్యుత్ సవరణ బిల్లు ప్రమాదకరమైందన్న సీఎం కేసీఆర్. బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం. అమరావతి రాజధాని భూ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు. భూ అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్పై కేసు నమోదు. భాగ్యనగరంలో దూసుకుపోనున్న బుల్లెట్ ట్రైన్. ముంబై టు హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ కేంద్రం గ్రీన్ సిగ్నల్. కేంద్ర నూతన విద్యుత్ చట్టంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్ కేంద్ర విద్యుత్ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పారు. కేంద్రం ఇచ్చే ప్రైవేట్ విద్యుత్ను ఖచ్చితంగా కొనుగోలు చేయాలని రాష్ట్రాలపై రుద్దుతున్నారని మండిపడ్డారు. కేంద్రం చెప్పినట్టు చేస్తే ప్రతి బోరు బావికి కరెంట్ మీటర్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. మీటర్ రీడింగ్ తీసి బిల్లులు వసూలు చేయాల్సి ఉంటుందన్నారు. అలా చేయాలంటే విద్యుత్ మీటర్లకే దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కేసీఆర్ చెప్పారు. విద్యుత్ను సరిగా ఉపయోగించుకోవడం లేదని కేసీఆర్ అన్నారు. కేంద్రం తెచ్చిన ముసాయిదా చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడుతున్నాయని కేసీఆర్ వాపోయారు. ఎట్టి పరిస్థితుల్లో కొత్త విద్యుత్ చట్టాన్ని అంగీకరించేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. మీరు చచ్చినట్టు కొనాలి అంటే ఏం చేయాలన్నట్టు వాళ్ళు విధించే ఈ చట్టం అమల్లోకి వస్తే వాళ్ళు విధించే చట్టం ప్రకారంగా కొనకపోతేనేమో 50 పైసల నుంచి 2 రూపాయల వరకు యూనిట్కు ఫైన్ కట్టాలి. ఒకవేళ వాళ్ళు భయపడి చట్టాన్ని భయపడి అది అమలు చేయాలంటే నీ దగ్గర ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకోవాలి, అంటే మీ యూనిట్లు క్లోజ్ చేసుకోవాలి, బంద్ పెట్టాలి. ఇదేం చట్టం అధ్యక్ష? ఇది చట్టం, ఇది స్పష్టంగా చెప్తున్నారు బట్టి విక్రమార్క గారు. కుండ బద్దలు కొట్టి మీకు రేపటి నుండి పార్లమెంట్ తెలుస్తుంది కూడా ఈ చర్చ వస్తున్నది. ఇట్స్ అ వెరీ డ్రాకోనియన్, భయంకరమైనటువంటి లా ఇది. రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని, భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని గొడ్డలితోనే అడ్డంగా నరికేసేటువంటి డ్రాకోనియన్ లా అధ్యక్ష ఇది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులలో ప్రజలకు ఏ రకంగా పనికొచ్చేది కాదు. రైతులకైతే గొడ్డలు పెట్టు, అదేవిధంగా రాష్ట్రాల అధికారాలు హరించేటటువంటి నియంతృత్వ చట్టం, సమాఖ్య స్ఫూర్తిని పూర్తిగా విఘాతం కలిగించే చట్టం. కాబట్టి అయ్యా దయచేసి మీకు బలం ఉంటే ఉండొచ్చు కాక, వద్దు అని చెప్పి చేతులు ఎత్తి దండం పెట్టి నేను నరేంద్ర గారిని వేడుకుంటా ఉన్నా. ఈ నుండి శాసనసభ నుంచి ఫాస్ట్ ప్రెసిడెన్సీ పోకుండా బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లు ఉపసంహరించుకోవాలి, ప్రజల నెత్తి మీద ఇది రుద్దద్దు. అందుకోసం అధ్యక్ష తమను పరిమిషన్తో నేను ఒక తీర్మానం పెడతాను. ఆ తీర్మానాన్ని సభ దయచేసి ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నా, ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించింది. అమరావతి భూ కుంభకోణంలో దమ్మాలపాటి శ్రీనివాస్పై అభియోగాలు రావడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. శ్రీనివాస్పై ప్రివెన్షన్ కరప్షన్ 409, ఐపీసీ 420, రెడ్ విత్ 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ఈ కుంభకోణంలో దమ్మాలపాటి శ్రీనివాస్తో పాటు మరో 12 మందిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపింది. కాగా చంద్రబాబు హయాంలో దమ్మాలపాటి అడ్వకేట్ జనరల్గా ఉన్న సంగతి తెలిసిందే. బాబు హయాంలో అధికారిక హోదాలో ఉంటూ శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలు లభించాయి. 2014లో మామ బావమరిది పేర్లతో భూములు కొన్న దమ్మాలపాటి 2015, 2016లో అవే భూములను ఆయన పేరుకు బదలాయింపు చేసుకున్నట్లు తెలిసింది. చంద్రబాబు తెచ్చిన సిఆర్డీఏ కోర్ క్యాపిటల్ పరిధిలో ఉండేలా దమ్మాలపాటి భూములు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయి. అమరావతి రాజధాని భూ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడం పట్ల రాష్ట్ర మంత్రులు స్పందించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించాలని కేంద్రానికి రాసిన లేఖకు తాము సహకరిస్తామని బాబు కేంద్రానికి లేఖ రాయగలరా, అమరావతి భూ కుంభకోణంపై సిబిఐ విచారణ స్వీకరించే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. రాజధానిలో అక్రమాలు జరగకుంటే బాబు ఎందుకు భయపడుతున్నారు? రాజధానిలో అక్రమాలు జరగలేదని చంద్రబాబు సిబిఐకి లేఖ రాయగలరా అంటూ ఎద్దేవా చేశారు. దమ్ముంటే చంద్రబాబు సిబిఐ విచారణకు సిద్ధపడాలని, ఫైబర్ గ్రిడ్ లో కూడా భారీ అవినీతి జరిగిందన్నారు. మేము ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశాం, దట్ ఇస్ సిబిఐకి ఇచ్చాం, ఇక్కడికి ఇచ్చాం. సో వాళ్ళు తేలుస్తారు ఎవరు తప్పులు చేశారు, ఎవరు తప్పులు చేయలేదని. ఎందుకు దాంట్లో ఎందుకు తొందర, ఎందుకు లేఖ రాయమానండి లోకేష్ గారిని సిబిఐకి, సార్ నా మా మీద విచారణ చేయండి, రండి సిబిఐని మేము కూడా స్వాగతిస్తున్నాం చెప్పన్నట్టు సరిపోతుంది కదా, దానికి ఎందుకు తొందర? సిబిఐ కేసెస్ మీద
ఏదైతే గవర్నమెంట్ తీర్చుందో వాటి మీద సిబిఐ మంచి అడుగుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంది మనం, మేము ఏదో తప్పు పెట్టేయట్లేదు, చిత్తశుద్ధి ఉంది కాబట్టి వాటి మీద సిబిఐ ఎంక్వైరీ వేయమంటున్నాం మేము. వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు కూడా ఆహ్వానిస్తే మంచిది కదా, బాగుంటుంది కదా, నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఆహ్వానిస్తే బాగుంటుంది కదా. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న విద్యుత్ బిల్లుపై చర్చ చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో ప్రజలకు భారీగా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వచ్చిందని భట్టి విక్రమార్క తెలిపారు. 3-4 నెలల బిల్లు ఒక్కసారి చెల్లించాల్సిన పరిస్థితి రావడంతో స్లాబ్ రేటు మారిందని, బిల్లులను నెలల వారీగా చెల్లించే విధంగా ప్రభుత్వం అనుమతించాలని భట్టి కోరారు. స్పందించిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ప్రజలకు భారం కాకుండా నెలవారీగానే చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కరోనా సందర్భంగా విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగాయి. అంటే పెరగటం అనంటే ఆ స్లాబ్ సిస్టమ్ మార్చి ఏప్రిల్ మే 3 నెలల బిల్లులు కలిపి ఒకటే స్లాబ్లో ఒకటే బిల్లులాగా తీసుకోవటం వల్ల వాళ్ళు ఒక స్లాబ్ నుంచి 2 స్లాబ్లోకి 2 స్లాబ్ నుంచి 3 స్లాబ్లోకి జంప్ అయిపోయి ఆ బిల్లు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో వచ్చినాయి అధ్యక్ష. చివరికి నాకు కూడా 3 నెలలకు 55,000 బిల్లు వచ్చింది అధ్యక్ష. ఎందుకు వచ్చిందంటే వచ్చిందని చెప్తా ఉన్నారు. సో ఇది డెఫినెట్గా ఇది గ్రామాల్లో కూడా అట్లాగే ఉంది. నేను కావాలంటే బిల్లు తీసుకొచ్చామని సడన్గా మీరు యాక్ట్కు సంబంధించి దీని చర్చకు సంబంధించి కొద్దిగా ముందే సమాచారం ఇచ్చుంటే ఆ బిల్లును కూడా తీసుకొచ్చి మీకు చూపించేవాడిని. సో ఈ బిల్లును సంబంధించి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నానంటే, దయచేసి ఆ బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బిల్లులన్నింటి కూడా ఆ నెలల స్లాబ్గానే తీసుకొని, మీరు మన వాళ్ళు ఆ టైంలో పోలేదు కాబట్టి అది వచ్చి ఉంటుంది, దాన్ని ఆ నెలగా తీసుకొని ఆ బిల్లును రెక్టిఫై చేయవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ. ఈ భట్టి విక్రమార్క గారు ఇంకో మంచి సలహా చెప్పినారు అధ్యక్ష, నాకు కూడా పూర్తి స్థాయిలో అంగీకారం ఉంది. కోవిడ్ సందర్భంలో బిల్లులు రికార్డు చేయలేదు కాబట్టి 3 నెలలు కలిపివేయటం ద్వారా ఎక్కువ బిల్లు వచ్చింది, అది కొంచెం ప్రజలకు భారం అవుతుందని చెప్పిండ్రు. అది వాస్తవం కావచ్చు కాకపోవచ్చు నాకు తెలియదు, కానీ మీరు దృష్టికి తెచ్చారు కాబట్టి 100% ఇప్పుడే ఈరోజే ఆర్డర్లు ఇస్తాం. మంత్రి గారు అయితే నాకు చెప్పినారు ఆ 3 మాసాలు డివైడ్ చేసి ఏదైనా భారం పడ్డట్టయితే దాన్ని తప్పకుండా తొలగిస్తామని హామీస్తా ఉన్నా అధ్యక్ష. అటువంటి భారం ప్రజల మీద పడనీయం, అది మీరు మంచి సలహా ఇచ్చారు, మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. భాగ్యనగర కీర్తి శిఖలో త్వరలో మరో కలికితురాయి చేరనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైని హైదరాబాద్తో అనుసంధిస్తూ బుల్లెట్ రైలును పరుగులు పెట్టించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ రైళ్లు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఇందులో ముంబై టు హైదరాబాద్ మార్గం కూడా ఒకటి. 7 కొత్త ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని జాతీయ హైస్పీడ్ రైలు కార్పొరేషన్ను కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. ఈ 7 ప్రాజెక్టుల మొత్తం వ్యయం దాదాపు 10,00,000 కోట్లుగా కేంద్రం అంచనా వేస్తోంది. నివేదిక రెడీ అయ్యాక చివరి పరిశీలన కోసం రైల్వే బోర్డుకు ఇవ్వనుంది. తర్వాత క్యాబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఇక ముంబై టు హైదరాబాద్ మధ్య 711 కిలోమీటర్ల మేర కారిడార్లను నిర్మించనున్నారు. సంబంధించిన నివేదిక సిద్ధమయ్యాక భూసేకరణపై దృష్టి సారించనున్నారు. అలాగే బ్లూ ప్రింట్ను రూపొందించి పనిలో రైల్వే శాఖ నిమగ్నమైంది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, నూతనంగా నిర్మించిన కమిటీ హాల్స్కు రిబ్బన్ కటింగ్ వంటి కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం బేగంపేట్ డివిజన్ మాతాజీ నగర్లో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మున్సిపల్ అధికారులు, స్థానిక కార్పొరేటర్ తరుణి, తెలంగాణ ఉద్యమకారురాలు కాంచనతో కలిసి కమిటీ హాల్ను ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బేగంపేట్ డివిజన్లో ఉన్న జటిలమైన అన్ని సమస్యలను పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. అలాగే కాలనీ బస్తీలలో రోడ్ల బాగు కోసం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను అడిగిన వెంటనే 4.5 కోట్లు శాంక్షన్ చేశారని, వాటిని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తున్నామని కృష్ణారావు తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం చరిత్రలో నిలిచిపోయే చట్టమని, తెలంగాణ ధరణి వెబ్సైట్ వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుందని తెలంగాణ ఉద్యమకారురాలు కాంచన అన్నారు. ప్రతి రోజు మహిళల కోరిక మేరకు ఎప్పటి నుంచో మహిళలు మేము ఇక్కడ కనీసం కూర్చొని మాట్లాడుకోని లేదంటే ఇమీడియట్ శాంక్షన్ చేయడం జరిగింది. దాని భాగంగానే మళ్ళీ కూడా మాతాజీ కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్లను అన్ని కూడా కంప్లీట్ చేశాం. 42 లక్షల రూపాయలతో రోడ్లు కూడా అన్నీ కూడా టెండర్ అయిపోయాయి. ఈ వీకులే అది కూడా ఒకరికే కొట్టేస్తాం. ఏ ప్రాబ్లం లేకుండా వచ్చే ఆలోచన. అదేవిధంగా బేగంపేట జోన్లో బ్రహ్మాండమైన ఉన్నటువంటి గ్రేవ్గాడ్ని 4 కోట్ల 60 లక్షల రూపాయలతో అది కూడా బ్రహ్మాండం చేస్తున్నాం. అది కూడా తొందరనే కేటీ రామారావు గారితో అది కూడా ఫౌండేషన్ వేసుకోబోతా ఉన్నాం. మా కేటీ రామారావు గారు బేగంపేట డివిజన్ విషయంలో పెద్ద మనసుతోని మొన్న నేను ఇట్లా పోయి గ్రేవ్గాడ్ విషయంలో 3.5 ఎకరాలు ఉంది బాగు చేయాలంటే 4 కోట్ల 62 లక్షలు ఇమీడియట్ ఇవ్వడం, దాని మీద టెండర్ కూడా రావడం అనేది జరిగింది. నిజంగా మీ అందరి ద్వారా బేగంపేట తరపున అందరి తరపున ప్రజల తరపున కేటీ రామారావు ఉదయపూర్వక ధన్యవాదాలు. బేగంపేట మాతాజీ నగర్లో కమిటీ వాళ్ళు ఇనాగ్రేషన్ చేయడానికి కృష్ణారావు గారు వచ్చారు. ఇంకా ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు మన రెవెన్స్కొచ్చారో జనాలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అసలు ఎప్పుడు మునుపు ఎన్నలేని విధంగా చరిత్రలోనే ఇది ఒక సుదీర్ఘ ఘట్టమని అందరూ కూడా ఎంత ఆలోచన చేసినా కూడా చేయలేకపోయారు. ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చినందుకు కేసీఆర్ గారికి అందరూ కూడా చాలా చాలా కృతజ్ఞతలు చెప్తూ ఊరూరా కూడా సంబరాలు చెప్తున్నారు. ఉత్తర తెలంగాణ వరప్రధాయిని శ్రీరామసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ప్రాజెక్టు 4 గేట్ల ద్వారా దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. శ్రీరామసాగర్కు ఎగువన ఉన్న మహారాష్ట్ర ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టులోని 4 గేట్లతో 1,03,736 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి దిగువకు వదిలారు. ప్రాజెక్టులోకి 5,04,444 క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో అవుట్ఫ్లో 2,08,982 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091.90 TMC. ప్రస్తుత నీటి మట్టం 1,090.80, 89.212 TMC చేరింది. దీనితో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ప్రాజెక్టును సందర్శించడానికి పర్యాటకులు ఉత్సాహంతో తరలివచ్చారు. కానీ అధికారులు మాత్రం కరోనా కారణంగా సందర్శనకు వచ్చేవారిని ప్రాజెక్టుపైకి అనుమతించడం లేదు. దీంతో నిరాశతో పర్యాటకులు వెనుతిరుగుతున్నారు. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ న్యూస్ 5 తెలుగు.